ముఖాముఖ దశలో నెమ్మదిగా క్రియాటిన్ పెరుగుతూ 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 ఒక పెద్ద దశలో 10, 11, 12 అలా అవుతుందో అప్పుడు మనకి కొన్ని సింప్టమ్స్ అంటూ జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం డయాలసిస్ చేస్తూ ఉంటాం. అయితే ఎటువంటి వ్యాధి లక్షణాలను మనం చెడ్డగా గుర్తించాలి? కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటే, ఎప్పుడైనా ఆకలి బాగా తగ్గిపోయినా, అదే పనిగా ఆయాసం వస్తున్నా, ఆగకుండా వాంతులు అదే పనిగా అవుతూ ఉన్నా, లేదా జ్వరం లాంటిది ఏమైనా అనిపించినా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది మాత్రం ఒళ్ళంతా కూడా నీరసంగానూ నిస్సత్తుగా అనిపించినా, ఏదో శరీరం కొంచెం మందగించినట్టుగాను బాగాలేనట్టుగాను కనపడుతున్నా అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. శరీరంలో పెరిగిపోతున్నటువంటి విష పదార్థాలు, మలిన పదార్థాల యొక్క ప్రభావం కొన్ని సందర్భాల్లో చాలా పెద్దగా ఉంటుంది. వీటి ప్రభావం వల్ల మెదడు చాలా నెమ్మదించినట్టుగా అవుతుంది, కాబట్టి చాలామంది డల్గా అయిపోతారు. శరీర కదలికలు తగ్గిపోతూ ఉంటాయి. నీరసంగా నిస్సత్తుగాను ఎప్పుడు నిద్ర నిద్రగాను కనపడుతూ ఉంటుంది. వాళ్ళు మంచాన పడిపోయినట్టుగా ఉంటారన్నట్టు. ఆకలి పూర్తిగా తగ్గిపోయినట్టుగా ఉంటుంది. టెంపరేచర్ చూస్తే పెద్దగా ఎక్కువగా ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో తక్కువగా కూడా టెంపరేచర్ ఉన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. వాంతి వచ్చినట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయినా కొన్ని సందర్భాల్లో వాంతి అయినట్టుగా ఉండదు. ఇటువంటి సందర్భాల్లో నెమ్మది మీదుగా శుష్కించిపోయిన తర్వాత మనిషి నెమ్మదిగా చాలా నెమ్మదిగా అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో చాలామంది పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారు డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఇటువంటి సందర్భాన్ని చివరిదాకా లాక్కెళ్ళి చూడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇటువంటి దశలో కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మీరు అనుకున్నంత బాగా మిమ్మల్ని బాగా చేయలేకపోవచ్చు. ఒక మీరు బాగా అయినప్పటికీ కూడా ఏదో కాకతాళీయంగా బాగవుతారు తప్ప శాస్త్రీయంగా మిమ్మల్ని గొప్పగా బాగా చేసామన్న భావన డాక్టర్లు కూడా కలగదు. ఎందువల్లంటే అప్పటికే శరీరం చాలా వరకు పాడైపోతుంది. కాబట్టి మీరు తాత్కాలికంగా కొంచెం బాగైనప్పటికీ కూడా తిరిగి మళ్ళీ మీరు అనేక కష్టాల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని ఎప్పుడు కూడా చాలా వరకు చివరి దాకా లాగినట్టుగా అక్కడ దాకా చేసుకొని మీ శరీరం పూర్తిగా పాడైపోయిన తర్వాత క్రియాటిన్ చాలా పెరిగిపోయిన తర్వాత అప్పుడు వెళ్దామని అనుకోవడం అనేది చాలా వరకు తప్పు. ఒక మంచి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మీరున్నప్పుడు నెమ్మదిగా క్రియాటిన్ పెరిగినా పెరగవచ్చు. అప్పుడు పెరుగుతున్నప్పుడు మీ శరీరంలో జరిగే చెడు మార్పులని డాక్టర్ గుర్తించి అవి మరింత మీకు హాని చేయకుండా మందులు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇక మందుల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది, ఇక అది మరింత ఎక్కువగా మందులు తీసుకోవడం నిష్ఫలమని తెలిసిన తర్వాత ఆ డాక్టర్ మీకు డయాలసిస్ చేసుకోవడానికి సలహా ఇస్తాడో దాని ఆధారంగా మీరు డయాలసిస్ చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అయితే కేవలం క్రియాటినిన్ ఆధారంగా మాత్రమే డయాలసిస్ చేసుకోవడం అనేది చాలా సందర్భాల్లో జరగదు. అయితే డయాలసిస్ చేసుకునే సందర్భంలో క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్ తప్పనిసరిగా మీకు చేస్తారు. సో కాబట్టి అందులో ఏదో ఒక నెంబర్ ఉంటుంది. చూసారా, నాకు 6 దగ్గరే మొదలుపెట్టారు, నాకు 9 దగ్గర మొదలుపెట్టారు అనుకుంటూ ఉంటారు. అక్కడ 6 నెంబరా, 7 నెంబరా, 9 నెంబరా, 10, 11 నెంబరా అనేది కాదు. ఎందుకంటే మేము కొన్ని సందర్భాల్లో డయాలసిస్ 3, 4 దగ్గర కూడా చేస్తాము. కొన్ని సందర్భాల్లో 11, 12 దగ్గర కూడా మేము చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. దానికి రకరకాల పరిస్థితులు, రకరకాల ప్రత్యామ్నాయ విధానాల ఆధారంగా మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. మీకు ఏ విధంగా మీకు డయాలసిస్ చేయకుండా ఉండడానికి వీలవుతుందో మేము చూస్తాం. అయితే మేము కూడా ఎప్పుడు కూడా కిడ్నీ బాగా పాడైపోయిన తర్వాత శారీరకంగా మీరు దెబ్బతినే అవకాశం ఉండేదాకా మేము చెక్ చేయము. ఎప్పుడైతే శరీరం పాడైపోతుంది అనిపిస్తుందో, ఎప్పుడైతే మీకు వేరే కాంప్లికేషన్స్ వస్తాయని మేము భయపడతామో, ఎప్పుడైతే శారీరకంగా మీరు పాడైపోతున్నారని చెప్పి మాకు అనిపిస్తుందో అప్పుడు మేము డయాలసిస్ చేసే అవకాశం మీకు ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఒక నెంబర్ ఆధారంగా అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నెంబర్ ఆధారంగా మాత్రమే క్రియాటిన్ ఇంత ఉంది కాబట్టి మాత్రమే మేము డయాలసిస్ చేసుకుంటున్నామని చెప్పి అనుకోవడం అన్నది ఒక పెద్ద అపోహ.